ఉప్పెన రిలీజ్కి ముందే కృతి శెట్టి టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా మారిపోయింది. సినీ ప్రముఖులంతా ఆమె ప్రతిభ గురించి ముందే జోస్యం జాతకం చెప్పేయడంతో ఇండస్ట్రీ దృష్టి కృతిపై పడింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఉప్పెన రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కృతి శెట్టికి అద్భుతమైన భవిష్యత్ ఉంది. ఉప్పెన రిలీజ్ అయితే ఆమెను పట్టుకోవటం చాలా కష్టం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాతలకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. ఉప్పెనలో ఆమె నటన పెర్ఫార్మెన్స్ ఆరెంజ్ లో ఉంటుందని చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. ఉప్పెన రిలీజ్ తర్వాత కృతి శెట్టి జాతకం ఊహించని విధంగా మారిపోయింది. సినిమాను తన వంతుగా తన భుజాలపై మోశారని మాట సినీ విమర్శకులతో పాటు సాధారణ ప్రేక్షకులు ప్రశంసించారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు సమాచారం. ఉప్పెన సినిమా కోసం కృతి శెట్టిని తీసుకున్నప్పుడు ఆమె రెమ్యునరేషన్ 6 లక్షలని తెలిసింది. అయితే టాప్ నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టడంతో రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదట. ఉప్పెన తర్వాత తన భవిష్యత్ ఈ రేంజ్ లో ఉంటుందని కనీసం ఊహించి ఉండరనే మాట సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఉప్పెన తర్వాత కృతి శెట్టి నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాజ్ చిత్రంలోనూ, అలాగే సుధీర్ బాబుతో మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రం కోసం 20 లక్షలకు పైగానే తీసుకున్నట్టు తెలిసింది. ఇదంతా ఉప్పెన రిలీజ్కి ముందు కదా. ఇప్పుడు చేయబోయే సినిమాకు 60 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం మైత్రి మూవీస్. అందులోనూ విజయ్ సేతుపతి లాంటి స్టార్ ఉన్న సినిమా ఉప్పెన. అందుకే కృతి కూడా పెద్దగా డిమాండ్ చేయకుండా అవకాశం రావటమే గొప్ప అనుకుని ఈ సినిమా ఉప్పేసుకుంది. ఆ సినిమాతోనే కృతి పాపులర్ అయిపోయింది కూడా. ముందస్తు జాగ్రత్తగా కృతితో మరో 2 సినిమాలకు అగ్రిమెంట్లు చేయించుకుంది మైత్రి. అయితే ఈసారి మాత్రం కృతి అడిగినంతా ఇవ్వాల్సిందే. తన డిమాండ్ ఎలాంటిది? దర్శకుడు బుచ్చికి కూడా పెద్దగా పారితోషికం ముట్టలేదు. కేవలం ఆయన నెలవారీ జీతంపైనే ఈ సినిమా చేసినట్టు టాక్. అయితే సినిమా విడుదలై మంచి లాభాలు వచ్చాక మాత్రం బుచ్చికి పెద్ద మొత్తంలోనే పారితోషికం ఇచ్చి సంతృప్తి పరిచారట. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.